ఈ వీడియోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఏ ఫౌండేషన్ విద్యార్థులు ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో ముఖ్యంగా ఎవరికి చాలా చాలా ఉపయోగపడుతుందంటే, రీసెంట్గా జూన్ 2022లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసినట్లయితే మీరు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. మీరు మాత్రమే కాదు, సిఏ ఫౌండేషన్ స్టూడెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మాత్రమే కాదు, మీ యొక్క పేరెంట్స్కి కూడా ఈ వీడియోని చూపించండి. ఏంటి వీడియోలో నేను చెప్పబోయేది అంటే, లైక్ మీరు ఇక్కడ చూడండి, నేను టైటిల్ ఏం పెట్టాను, థింక్ బిఫోర్ యూ జాయిన్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అండ్ ప్రీ బుకింగ్ ఆఫర్స్. లైక్ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయంగానే, మీరు రాసిన వెంటనే నాకు తెలిసి ఒక 1 or 2 డేస్ గ్యాప్లోనే మీకు అన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లాంచ్ చేసాము, మా దగ్గర జాయిన్ అవ్వండి, సో దట్ మీకు ఎక్కువ టైం దొరుకుతుంది, ఎక్కువ చక్కగా చదువుకోవచ్చు, టెన్షన్ పడే పని లేదు. 2, ప్రీ బుకింగ్ ఆఫర్ ఒకటి లాంచ్ చేసాము, ఎర్లీ బర్డ్ డిస్కౌంట్, మీరు ఇప్పుడు ముందుగానే సీట్ని రిజర్వ్ చేసుకుంటే మీకు 5,000 డిస్కౌంట్ ఇస్తాం, లేదా 10,000 డిస్కౌంట్ ఇస్తాం, ఇలాంటి మీకు వేరియస్ కాల్స్ వస్తూ ఉండొచ్చు. ఇక్కడ నేను ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ తప్పు, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ కరెక్ట్ కాదు అని నేను చెప్పట్లేదు, కానీ దానిని నడిపే విధానం కరెక్ట్గా లేదు. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అనే కాన్సెప్ట్ బేసిక్గా చాలా మంచి కాన్సెప్ట్ అండి. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్, ఎందుకంటే 1 month బిఫోరే మనం ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే, అందరికంటే 1 month ముందే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ని నేను చూస్తున్నాను, నాకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఏ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో. ఆబ్వియస్గా ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు వచ్చి, సరే ఇలా ప్రీ రిజల్ట్స్ అన్నారు, మేము జాయిన్ అయ్యాము, రోజు 3 గంటలు సార్, మిగతా 5-6 గంటలు టైం వేస్ట్ చేస్తారు సార్, అనవసరమైనటువంటి వీడియోలు ఆడియో క్లిప్లు ప్లే చేస్తుంటారు, సో ఏది పడితే అది సార్, ఏమీ ఉండదు అసలు, డ్రాగ్ చేస్తారు, చెప్పిన పాయింట్ 10 సార్లు చెప్పి మరీ డ్రాగ్ చేస్తారు. అదేంటంటే మీరు స్టార్టింగ్ కాబట్టి ఫండమెంటల్స్ అంటారు, అసలు కంప్లీట్గా ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత టైం వేస్ట్ సార్, ఏమీ లేదు. రిజల్ట్స్ అనౌన్స్ చేసి 1 week తర్వాత మిగతా స్టూడెంట్స్ అన్ని జాయిన్ అయిన తర్వాత అందరినీ మళ్ళీ డివైడ్ చేసి మెర్జ్ చేశారు సార్, అప్పుడు కానీ మాకు సిలబస్ ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు. మాకు అప్పుడు అనిపించింది అసలు 1.5 month ముందు నుంచి మేము టైం ఎందుకు వేస్ట్ చేసాము అని చెప్పి చాలామంది నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా మీ సీనియర్స్ని అడగండి, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ ఒకవేళ వాళ్ళు జాయిన్ అయి ఉంటే నిజంగా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఆ ప్రీ రిజల్ట్స్ టైంలో సిలబస్ని కవర్ చేస్తున్నారు, రోజు 8 గంటల క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఎంత సిలబస్ టార్గెట్ ఫినిష్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు అడగాలి. ఇదన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు కేవలం 10% పే చేయండి, అంతకుమించి 1 రూపాయి అడిగినా మేనేజ్మెంట్ని మీరు ఏ విధంగానూ పే చేయొద్దు. సపోజ్ ఒక ఫీజు 50,000 రూపాయలు చెప్పారు, 10% అంటే 5,000 పే చేయించాలి, ఎందుకంటే 50,000 ఎన్ని నెలలకు అండి, 10 నెలలకు 11 నెలలకు కోచింగ్ అని ఉంటారు కదా, 5,000 పే చేయించాలి ఒక నెలకి. పొరపాటున సిఏ ఫౌండేషన్లో ఏదైనా మనకి ఫేవరబుల్ రిజల్ట్ రాలేదు, అలాంటప్పుడు మీరు పే చేసిన ఫీజు మొత్తం మీకు మొత్తం లాస్ అయిపోతుంది. వాళ్ళు చెప్తారు మీకు ప్రామిస్, దాన్ని క్రాష్ బ్యాచ్కి అడ్జస్ట్ చేస్తాం, దీనికి అడ్జస్ట్ చేస్తామని, అసలు మీకు ఆ బ్యాచ్తో అవసరం లేనప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసి ఏం లాభం. కాబట్టి అసలు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్కి ఫీజు పే చేసే ముందు కేర్ఫుల్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రాపర్గా నాకు తెలిసినంత వరకు నేను చూసిన అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అనేది కేవలం అడ్మిషన్ని రీటైన్ చేసుకోవడానికి మాత్రమే నడుపుతున్నారు. నిజంగా వాళ్ళు ఎంత సిలబస్ కంప్లీట్ చేస్తామనేది వాళ్ళు అస్సలు మీకు ఏమాత్రం కూడా ముందు హింట్ కూడా ఇవ్వరు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఇంకొకటండి, మేము 2,000 గంటలు చెప్తాము, 1,500 గంటలు చెప్తాము క్లాసెస్, 1,600 గంటలు చెప్తాము, చాలా డెప్త్గా చెప్తామనే మాటలు నమ్మద్దు. ఇప్పుడు ఒక పని 1,000 గంటల్లో పూర్తవ్వాల్సిన పనిని 1,600 గంటలు చేశారంటే, మీరు 1,600 గంటలు చేసిన వాడి నైపుణ్యం, వాడికి నైపుణ్యత ఎక్కువ ఉన్నట్ట, 1,600 గంటల పనిని 1,000 గంటలు చేశారంటే వాళ్ళకి నైపుణ్యత ఎక్కువ ఉన్నట్ల. అలానే ఇంకొకటి అండి, మరీ తక్కువ, మరీ అసలు చేయాల్సిన పనిని కూడా ఎగ్గొట్టి చేయడం కూడా కరెక్ట్గా. సో కొంత ఖచ్చితంగా ఉంటుంది, కొంత మినిమం ఎఫర్ట్ అనేది ఉంటుంది, మినిమం అనేది ఉంటుంది, బట్ అలానే మ్యాక్సిమం లిమిట్ కూడా ఉంటుంది. దానికి మించి వెళ్ళింది అనుకోండి, ఆబ్వియస్లీ దట్ ఈస్ సంథింగ్ రాంగ్, అక్కడ వాళ్ళు ప్రొడక్టివిటీ లేనట్టు, అంటే వాళ్ళ దగ్గర నైపుణ్యత లేనట్టు. కానీ ఆ ఫ్యాక్ట్ని ఒప్పుకోకుండా దాన్ని ఒక బలంగా ప్రదర్శిస్తున్నారు చాలామంది. ఇప్పుడు మనం 1,600 గంటలు చెప్తాం, 1,500 గంటలు చెప్తాం, అసలు అన్ని గంటలు అవసరం లేదండి. సిఏ ఇన్స్టిట్యూట్ వల్ల మీకు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 8 months ఈజ్ ఎనఫ్ అంటున్నారు సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాళ్ళు. 8 months సరిపోతుంది, 8 months సరిపోతుంది, లేదా 9 months సరిపోతుంది అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. ఏంటి, కోచింగ్ కానీ ప్రిపరేషన్ కానీ అన్నీ కలిపి. మరి వీళ్ళంటండి 10, 11 నెలలు, 12 నెలలు అంటారు, సిఏ ఇన్స్టిట్యూట్కి తెలియదా, కోర్స్ డిజైన్ చేసిన వాళ్ళకి తెలియదా,
ఆ కోర్సును కోచింగ్ ఇచ్చేవాళ్ళు మనమేని మాట్లాడుతుంటే కోర్స్ డిజైన్ చేసిన వాళ్ళు వాళ్ళకింత తెలిసి ఉండాలి. సో ఇలా మాటలు చెప్పే వాళ్ళని మీరు నమ్మద్దు. అలానే నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను వేరే వాళ్ళది, సిఏ ఫైనల్ రిజల్ట్స్ లాస్ట్ 4th week of July వస్తాయని చెప్పి చెప్పారు, ఏదో కౌన్సిల్ మెంబర్స్తో మాట్లాడారంట. అంటే ఎంత సిల్లీ అంటే అన్ని అబద్ధాలు అండి, ఈ మాటలన్నీ కూడా అబద్ధాలు. చాలామంది ప్యూర్లీ అబద్ధాలే చెప్తారు వీటిపైన, వాళ్ళకి ఏమి టచ్ ఉండదు, అన్ని అబద్ధాలు. 3rd week of July క్యాంపస్ ప్లేస్మెంట్, 3rd week of July ఎండుకల క్యాంపస్ ప్లేస్మెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తే 4th week ఎందుకు ఇస్తారని రిజల్ట్ 3rd week ఇస్తారు. సో ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అనమాట, వాస్తవంగా అక్కడ ట్రూత్ ఏముండదు. బతుకులన్నీ అబద్ధాలే, చాలామంది వాళ్ళ బతుకే అబద్ధం. బట్ బేసిక్గా నేను ఇలాంటి మాట్లాడిన ఎక్కువ, నాకు కొంచెం యూనో ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో మెయింటైన్ చేసేటప్పుడు 99% ఎప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ నేను తేను. బేసిక్గా నేను నా ఎజెండా ఒకటేనండి, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అనేది చాలామంది కేవలం ఒక బూటకంగానే రన్ చేస్తున్నారు. అది అందులో ఎలాంటి అడ్వాంటేజ్ లేదు, ఎలాంటి ఒక మీకు బెనిఫిట్ రాదు. మీరు కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, నిజంగా ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయితే బెనిఫిటా కాదా, ఎవరిని అడుగుతారు? ఆల్రెడీ సిఎంటర్ ఒకసారి ఎగ్జామ్ రాసుంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఫలానా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్న స్టూడెంట్ ఉంటారు, పర్సనల్గా అడగండి. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మీరు చూడదు యూట్యూబ్లో పెట్టే ఫీడ్బ్యాక్లు, అవన్నీ కూడా మొత్తం స్క్రిప్టెడ్ ఉంటాయి. గెటింగ్ ఇట్? వాళ్ళని పర్సనల్గా అడగండి. పర్సనల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఐ థింక్ సిపిటీలో కూడా చదువుకుంటారు ఫౌండేషన్లో, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇన్ఫార్మల్ అంటే ఏంటండి? జనరల్గా క్యాజువల్గా మాట్లాడేది. గెటింగ్ ఇట్? సో మీరు ఇన్ఫార్మల్గా ఒకసారి అడగండి, ఎలా ఉంటుంది ప్రీ రిజల్ట్స్, నిజంగా జాయిన్ అవ్వచ్చా లేదని అడగండి, దే విల్ టెల్ యూ. అలానే ప్రీ బుకింగ్ ఆఫర్స్, మీరు ఏ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వద్దు. ఉదాహరణ అండి, ఇప్పుడు మేము ఉన్నామండి శ్రేష్ఠ ఇన్స్టిట్యూట్, మా దగ్గర ఫుల్ ఫ్లోజర్ సిలబస్ రెడీగా ఉంది, కొత్తది రికార్డింగ్స్ లేటెస్ట్ 2022. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఒక 30% సిలబస్ పెండింగ్ ఉంది, అది కూడా రికార్డ్ అవుతుంది. మేము లాంచ్ చేయొచ్చుగా ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అని చెప్పి, ఎందుకు చేయాలా? అది అవసరం లేదండి, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? మేము మా దగ్గర ఎప్పుడు 24/7 ఎనీ టైం మీరు ఎప్పుడు కావాలన్నా రికార్డింగ్స్ కొనేసుకొని హ్యాపీగా వాచ్ చేయొచ్చు, ఇంట్లో కూర్చొని బుక్స్ మొత్తం వచ్చేస్తాయి. మీరు కావాలంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్గా, అవి మీరు ఒకసారి చూడండి. సో బిఫోర్ యూ పే ఫర్ సంథింగ్ ఆర్ బిఫోర్ యూ లిజన్ టు సంబడీ రిగార్డింగ్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్, మీరు ఈ అంశాలన్నింటినీ, ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు డిసైడ్ అవ్వండి. ఇంకొక రీజన్ కూడా ఉంది ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ విపరీతంగా ప్రమోట్ చేయడానికి, హాస్టల్ సీట్స్ ఫిల్ అవ్వాలి, వాళ్ళకి హాస్టల్ సీట్స్ ఫిల్ అవ్వాలి. మరి హాస్టల్స్ ఖాళీగా ఉంటే మరి వాళ్ళకి నష్టం కదండి. సో హాస్టల్స్ ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ ఒక 1 మంత్ ముందే రావాలి. మోరోవర్ మీ దగ్గర ఫీజు కూడా 30-40% ఒకేసారి కలెక్ట్ చేసేస్తారు, తర్వాత రిజల్ట్ తర్వాత పే చేయండి అంటారు. అస్సలు పే చేయొద్దండి, 10% పే చేయించాలి. ఫీజు ఏదైతే ఉందో అందులో 10%, సపోజ్ ఫీజు 50,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయలు పే చేయండి, ఫీజు 100,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు పే చేయండి, అంతకుమించి రూపాయి కూడా పే చేయొద్దు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈలోపు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది, ఈ 1 మంత్లో వాళ్ళు ఏం పీకారు అనేది, ఈ 1 మంత్లో వాళ్ళు ఏం మీకు న్యాయం చేస్తారనేది మీకు అర్థమైపోతుంది. మీకు ఈ 1 మంత్ మీరు వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకొని జస్టిఫై అయిందని అనిపిస్తేనే తర్వాత మీరు రిమైనింగ్ ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వండి. సపోజ్ మీకు అక్కడ సర్వీస్ జస్టిఫైబుల్గా రాలేదనిపించింది 1 మంత్లో, టేక్ ఎ కాల్, డోంట్ గో ఫర్ దేర్ రెగ్యులర్ బ్యాచ్. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు ఈ 1 మంత్లో మీకు ఎలాంటి క్లాసెస్ అయితే ఇచ్చారో అలాంటివే ఇస్తారు తర్వాత కూడా. లేదా మీకు మా దగ్గర ఒకసారి ట్రై చేయాలని, మా దగ్గర క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఎలా ఉంటుందని. వెరీ సింపుల్, ఇక్కడ పైన లోగో చూపిస్తున్నాను చూడండి, పైన ఫస్ట్ లోగో వైట్ కలర్, శ్రేష్ఠ ఫర్ సిఏ అండ్ సిఎంఏ అని ప్లేస్టోర్లో టైప్ చేయండి, మీకు ఒక అప్లికేషన్ వస్తుంది, డౌన్లోడ్ లాగిన్. అందులో ఒక 1 మంత్కి మా దగ్గర సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంది, బోత్ గ్రూప్స్ 6,000 రూపీస్ ఉంటుంది బోత్ గ్రూప్స్ కలిపి, లేదా ఒక గ్రూప్ తీసుకొని 4,000 ఉంటుంది. ఒక 1 మంత్కే కొనండి, 1 మంత్కి కొనండి. స్టార్టింగ్ సబ్జెక్ట్ అకౌంట్స్ ఉంటుంది, లా ఫండమెంటల్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో, ఆ ఫండమెంటల్స్ ఒకసారి వాచ్ చేయండి స్లోగా, 1 by 1 వాచ్ చేయండి, డైలీ 4 hours వాచ్ చేయండి, మీకే తేడా తెలుస్తుంది. మీకు ఆ 1 మంత్లో మీరు సాటిస్ఫై అయ్యి మీకు నచ్చితేనే మా దగ్గర ఫుల్ ఫ్లెజ్డ్ 1 year కోర్స్ ఉందన్నమాట, రెగ్యులర్ కోర్స్, అది అప్పుడు మీరు తీసుకోండి. గెటింగ్ ఇట్? నేను కొనమని అడగట్లేదు, జస్ట్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయొచ్చు. మీరు ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు, మీరు చాలామంది ఫౌండేషన్ స్టూడెంట్స్, మా నుంచి ఎప్పుడైనా మీకు టెలికాలింగ్ వచ్చిందో? అసలు రాదు కూడా. ఒకవేళ పలానా శ్రేష్ఠ పర్ సీఏ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తే మాత్రం నమ్మద్దండి, అసలు మాకు టెలికాలింగ్ డిపార్ట్మెంట్ లేదు, మేము టెలికాలింగ్ చేయం కూడా ఎప్పటికీ, ఎందుకంటే మా కాంపిటేటర్స్ కొందరు మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి, ఇమేజ్ని ఇలా కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. ఓకే, అయితే నేను ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు చేస్తారంటే, కానీ వాళ్ళు వేరే వాళ్ళు చేశారు రీసెంట్గా, ఓకే వెరీ రీసెంట్గా పలానా వేరే వాళ్ళు టెలికాలింగ్ మా పేరు చెప్పి చేశారు. లక్కీలీ ఏంటంటే సెకండ్ కాల్కే మాకు వచ్చేసింది ఆ ఇన్ఫర్మేషన్, సో ఇమీడియట్గా వీ టుక్ మెజర్స్ బ్యాక్ ఎండ్లో.
సో మేము అసలు ఎలాంటి టెలికాలింగ్ చేయం, ఎలాంటి పెయిడ్ మార్కెటింగ్ చేయం, గెటింగ్ ఇట్. సో ప్యూర్లీ మాది ప్యూర్లీ మౌత్, యునో లైక్ మౌత్ పబ్లిసిటీ ఓరియంటెడ్ అండి. ఐ హోప్ ఈ వీడియోని మీరు మీ పేరెంట్స్ కూడా చూపించారని అనుకుంటున్నాను. తల్లిదండ్రులకు నా ముఖ్యమైనటువంటి లైక్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మాయమాటలు నమ్మకండి. అస్తమానం మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ మిమ్మల్నే టార్గెట్ చేస్తారు, పేరెంట్స్ 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 అని ఎక్కువసార్లు పేరెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏంటంటే మీరు అది చూసి అవును కదా నిజంగా నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత వాల్యూస్ నేర్పుతారని మీరు అనుకుంటారు కాబట్టి మీకు ఆ మాటలు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాస్తవంగా నాకు మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదు. నేనైతే ఆ స్థితికైతే దిగజారలేదు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే స్టూడెంట్స్ పే చేసే డబ్బులతోనే కదా మనం బిజినెస్ చేస్తుందంటారు. స్టూడెంట్స్ పే చేసే డబ్బులతో నేను బిజినెస్ చేయట్లా, నేను ఇచ్చే సర్వీస్తో స్టూడెంట్స్ డబ్బులు పే చేస్తున్నారు. నేను సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారు. అర్థమైందా? నాకు తెలిసి ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్, అంతేగాని మీరు అప్పర్ హ్యాండ్ నేను లోయర్ హ్యాండ్ కాదు, నేను అప్పర్ హ్యాండ్ మీరు లోయర్ హ్యాండ్ కాదు, ఎవరు కాదు. గెటింగ్ ఇట్? మీకు ఒక అవసరం ఉంది, మీకు కోచింగ్ కావాలి, మేము ఆ కోచింగ్ ఇస్తున్నాం. గెటింగ్ ఇట్? దానికి మేము కొంత కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తున్నాం. ఇందులో నేను మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని పైకి ఆకాశంలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అలానే మీరు కూడా మా దగ్గర కోచింగ్ తీసుకున్నారు కాబట్టి మీ పిల్లవాడు పాస్ అయినప్పుడు మమ్మల్ని మీరు పైకి ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. లెట్ అస్ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ రిలేషన్. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, మిమ్మల్ని కాకపడుతున్నారు అంటేనే అస్తమానం. మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కేవలం మీ దగ్గర నుంచి ఏదో ఆశించిన వాళ్ళు మాత్రమే కాకపట్టాలి మిమ్మల్ని. అలా అదర్వైజ్ మీతో మిమ్మల్ని కాకపట్టాల్సిన అవసరం ఏంటండి? అస్తమానం మిమ్మల్ని పొగడాల్సిన అవసరం ఏంటండి? అస్తమానం మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండాలి, వీళ్ళ మాట వినట్లేదు వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పాల్సిన అవసరం ఏంటండి? సో ఇవన్నీ మీరు చూసినప్పుడు ఒక తల్లిదండ్రులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టూడెంట్ అంటే మీ పిల్లవాడు కనుక ఇలాంటి వాటికి మేబీ ఇంప్రెస్ అయ్యాడు అంటే అనుకోవచ్చండి, కానీ మీరు మీ లైఫ్లో ఎన్నో చూస్తుంటారు ఇలాంటివి, మీరు ఇంప్రెస్ అవ్వకూడదు. మీరు వాస్తవాన్ని చూడటం నేర్చుకోండి. మీ పేరెంట్స్ లేదా తల్లిదండ్రులని పొగిడినంత మాత్రాన ఆ ఇన్స్టిట్యూట్ మంచి సర్వీస్ ఇస్తానని గ్యారంటీ లేదు. సో మీరు ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకోండి. మీకు ఫోన్ చేస్తారు, మా దగ్గర ఉంటేనే పాస్ అవుతారు, మా దగ్గర అలాంటి సిస్టమ్ ఉంది, మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుభవం ఉంది, మేము మాత్రమే ఉన్న మార్కెట్లు అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నేను మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తానండి. ఈ ఫ్యాక్ట్ నేను పొగరుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. మేము మా దగ్గర సిఏ ఇంటర్కి పే చేసే ఒక 1 మంత్ పే ఎంతైతే ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళకి 4-5 మంత్స్ కూడా రాదండి. సింపుల్ లాజిక్. సిఏ ఇంటర్ పలానా ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళు సంవత్సరం మొత్తం పనిచేస్తే ఎంత వస్తుందో మా ఫ్యాకల్టీ 1 మంత్ వర్క్ చేస్తే వస్తుందండి. మీరు అడగచ్చు ఎలా అని. మేము మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీకి రికార్డింగ్ తీసుకుంటాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ టీమ్ మెంబర్స్ అందరు కూడా వర్కింగ్ పీపుల్. ఇప్పుడు మా దగ్గర సత్యరాజ్ సార్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఫుల్ బిజీ ప్రాక్టీసింగ్ సిఏ. కామశివ సార్ ఉన్నారు, ఆయన కోల్ ఇండియాలో ఏఎఫ్ఎం ఫైనాన్స్ మేనేజర్. మాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, హీఈస్ యాక్చువల్లీ సి చార్టెడ్ అకౌంటెంట్, మేజర్లీ ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ ఎక్కువ హ్యాండిల్ చేస్తారని. నాగా గారు కానీ ఇంకా ఎవరిని మీరు పట్టుకున్నా సరే అందరు కూడా హైలీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ప్యాషనేట్ ఇన్ టీచింగ్. గెటింగ్ ఇట్? నాకు వీళ్ళ టైం ఎప్పుడు పడితే అప్పుడు అవైలబిలిటీ రాదు, వీళ్ళు ఫుల్ టైమ్స్ అయితే ఇవ్వరు, కుదరదు. నేను కూడా కంపెల్ చేయను, బికాజ్ నేను కూడా ప్రాక్టికల్గా కొన్ని ఇంటర్నల్ ఆడిట్స్ చేస్తుంటాను ఇప్పుడు ఒకసారి. గెటింగ్ ఇట్? నాకు నా ఎక్స్పోజర్ నాకు ఉండాలి కాబట్టి ఇంటర్నల్ ఆడిట్స్ నేను చేస్తుంటాను. సో నేనేం నమ్ముతానంటే 100% ఏం నమ్ముతానంటే నా క్వాలిటీ అవుట్పుట్ ఒక 1 అవర్ మీరు క్లాస్ చెప్పడం చాలు. 10 గంటలు వచ్చి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, 10 గంటలు చెప్ప ఒక 1 అవరే చెప్పండి ఒక రోజుకి. కానీ నాకు ఆ 1 అవర్లో వచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే మీ క్లాస్ చూసిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లో ఏ క్లాస్ చూసినా సరే దీనికి ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వదు అనే ఫీలింగ్ రావాలి. అంటే స్టూడెంట్ మెస్మరైజ్ అవ్వాలి. స్టూడెంట్ విద్యార్థి ఒక క్లాస్ చూసిన తర్వాత మా దగ్గర అసలు అతనికి డౌట్ రాకూడదండి, ఆ విధంగా ఉండాలి అనే కండిషన్తో మేము రికార్డింగ్ చేయించుకుంటాం స్టూడియో మోడ్లో. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 1 అవర్ రికార్డింగ్కి వీ పే 3,000 to 7,000 to 8,000. ఒక 1 అవర్కి ఒక ఫ్యాకల్టీకి మేము 3,000 to 7,000 to 8,000 పే చేస్తామండి. ఇప్పుడు ఈ వీడియోని కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే స్టాఫ్ కూడా చూస్తుంటారు, అక్కడ పనిచేసే టీచర్స్. మీరు కూడా ఆలోచించుకోండి, మీకు 1 అవర్కి ఎంత వస్తుందనే చూడండి. మీరు వర్క్ చేసి ఇక్కడ 1 అవర్ ఎంత వస్తుందనే చూడండి. అలానే వేరే వాళ్ళు వచ్చి నేను తక్కువకి వర్క్ చేస్తా అంటే నేనైతే తీసుకోనండి, ఎందుకంటే ఆల్రెడీ నా టీమ్ 1.5 ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఒక 1.5 ఇయర్ నుంచి ఒక మంచి బాండింగ్ ఉంది, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాము. గెటింగ్ ఇట్? అండ్ లక్కీలీ వాళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తారు నాకు. నేను ఏదైనా ప్రపోజల్ పెట్టినా దానికి సపోర్ట్ ఇస్తారు, నాకు కొన్ని ఐడియాస్ ఎక్స్ట్రా ఇస్తారు. సో నేను ఇన్ రిటర్న్ మంచి బిజినెస్ చేసి వాళ్ళకి మంచి యూనో డీసెంట్ అమౌంట్ అయితే నేను కంపెన్సేట్ చేయాలండి, ఖచ్చితంగా కంపెన్సేట్ చేయాలి.
సో మిగతా ఇన్స్టిట్యూట్స్ చెప్పాలంటే ఏపీ తెలంగాణలో బాగా పెద్ద ఇన్స్టిట్యూట్స్ అని చెప్పుకునే వాళ్ళు ఒక గంటకి పేమెంట్ ఎంత ఇస్తారు, మా దగ్గర ఒక గంటకి ఎంత పేమెంట్ ఇస్తారు, కనీసం 10 రెట్లు తేడా ఉంటుంది, 10 రెట్లు తేడా ఉంటుందండి. సో ఇలాంటి క్వాలిటీ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నామంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎంత క్వాలిటీ ఉంటే మరి నేను 1 మంత్ వర్క్ చేస్తే 12 మంత్స్ పే ఇస్తానండి. మీరు ఆలోచించండి, ఒక 1 ఆర్ 2 మంత్స్ వర్క్ చేస్తే 12 మంత్స్ పే ఎలా ఇవ్వగలరు మేమైనా, ఇప్పుడు ఏ సంస్థ అయినా ఎలా ఇవ్వగలరండి. అంటే మా దగ్గర ఉన్న వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తే మేము అలా పే చేయగలుగుతున్నాం, మీరు ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యాకల్టీకి అతని యొక్క ఓన్ అప్రోచ్ ఉంటుంది. బట్ మా దగ్గరకు వచ్చినప్పుడు అప్రోచ్ని మిక్స్ చేస్తాం. ఇప్పుడు శ్రేష్ఠ అనగానే ఒక అప్రోచ్ ఉంటుంది, సో ఆ ఫ్యాకల్టీ అప్రోచ్ని దీన్ని మిక్స్ చేసి ఇంకా రిఫైన్ చేసి ది బెస్ట్ వర్షన్ వి విల్ బ్రింగ్ ఇట్ అవుట్. సో మీరు కేవలం ఒక ఏదో ఒక టెలికాలింగ్ చేశారనో, 10 సార్లు ఫోన్ చేశారనో, ఏదో 10 ఏళ్ళ బట్టి మార్కెట్లో ఉన్నారనో మాత్రం జాయిన్ అవ్వద్దండి. ఎన్ని సంవత్సరాల బట్టి మార్కెట్లో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత పేరుందని ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర 22 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారండి, 22, ఇంకా చెప్పాలంటే 24, 2 స్టేట్స్ రీసెంట్గా వచ్చాయి అనమాట కొత్తవి, నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఒక అడ్మిషన్ వచ్చింది రీసెంట్గా. సో ఇమాజిన్ ఎలాంటి పెయిడ్ మార్కెటింగ్ లేకుండా, ఎలాంటి టెలి మార్కెటింగ్ లేకుండా, ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు మేము పంపించకుండా గెటింగ్ ఇట్, ఇంత రీచ్ ఎలా వస్తుందంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ మౌత్ పబ్లిసిటీ. సో మీరు ఇవి చూడండి, ఇవన్నీ చూడండి, టేక్ ఎ డెసిషన్ కేర్ఫుల్లీ. అలానే ఆన్లైన్ క్లాసెస్ వద్దు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వద్దని చెప్తారు కానీ వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తారు. మీరు చూడండి, కావాలంటే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వద్దంటారు, ఆన్లైన్ క్లాసెస్ డిస్కరేజ్ అంటారు, బట్ వాళ్ళు ఆన్లైన్ అనే ప్లాట్ఫామ్ కంటిన్యూస్గా రన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ అసమర్థతని ఒప్పుకోవటం చేత కాక ఆన్లైన్ వద్దు అని చెప్తారు. వాస్తవంగా ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారని, యూట్యూబ్ అంటే ఆన్లైనే కదా. మీరు ఇంతసేపు చూసారు, ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 16 నిమిషాలు అయింది నిడివి, మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందండి, మేబీ ఈ కంటెంట్ మీకు తెలుసుంటే మేబీ చూడకపోవచ్చు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను మీతో పర్సనల్గా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా చెప్పాలంటే. సో ఇలాంటి ఫీలింగ్ మీకు ఆన్లైన్లో మాత్రమే కలుగుతుందండి, ఆఫ్లైన్లో కలగదు. గెటింగ్ ఇట్? ఆన్లైన్లో డౌట్లు వస్తే ఎలా చెప్పాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు డౌట్లు రాకుండా చెప్పాలి, అదే కదండి ఒక టీచర్ ఆర్ట్. అసలు డౌట్స్ రాకూడదండి, ఒక స్టూడెంట్కి డౌట్స్ రాకూడదు. ఒకవేళ డౌట్స్ వచ్చినా తనంతట తాను సాల్వ్ చేసే క్యాపబిలిటీని ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్కి ఇవ్వాలి. అలా చెప్పగలిగినప్పుడే దట్స్ రైట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. దట్స్ ఇట్. సో ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అని మీకు చెప్పిన, మిమ్మల్ని పొగట్టడం స్టార్ట్ చేసి సమూహం మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా మీరు మోసపోవద్దు. ఒకవేళ మీరు ఖచ్చితంగా మీ పిల్లవాడిని ప్రీ రిజల్ట్స్ జాయిన్ చేయాలనుకున్నారు చేయండి, కానీ ఫీజు మాత్రం 10% కట్టండి. మీకు ఎంతైతే ఫీజు చెప్పారు అందులో 10% మాత్రమే కట్టండి. అమ్మ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పేరెంట్స్ ఖచ్చితంగా చూపించండి వీడియో, వాళ్ళు చూడకపోతే మీరు ఖచ్చితంగా చూపించండి. గెటింగ్ ఇట్? సో మీరైనా సరే 10% ఫీజు పే చేయండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకు 10% అంటున్నాను, 10 మంత్స్ ఉంటుంది బ్యాచ్, మీకు ఎంతైతే ఫీ ఉందో బై 10 వేయండి. అంటే 10%గా ఒక మంత్కి, ఈ మంత్కి 10% పే చేయండి, రిజల్ట్ వచ్చాక చూడండి. ఈ 1 మంత్లో వాళ్ళు మీకు చెప్పిన క్లాసెస్ ఎలా ఉన్నాయి, టైం వేస్ట్ ఎలా ఉంది, ఒక రోజుకి ఎన్ని గంటలు కూర్చోబెట్టారు, ఎన్ని గంటలు క్లాసులు చెప్పారు, మిగతా అన్నెసెసరీ వేస్ట్ ఐటమ్ ఎంతసేపు చెప్పారు, మీరు అన్ని చూసుకోండి. ఈ 1 మంత్లో మీరు డెసిజన్ తీసుకోండి. ఒక 20,000 ముందే కట్టేసాం, 30,000 ముందే కట్టేసామని మాత్రం మీరు రిమైనింగ్ 8-9 మంత్స్ అక్కడ కనుక మీరు ఉన్నారంటే మీ లైఫ్ని మీరు అనవసరంగా స్పాయిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకే, హ్యావ్ ఎ నైస్ టైం, ఆల్ ద బెస్ట్, నమస్కారం.